వీరి పేరు రమ్య. వీరు ఇక్కడ పాల్కొల్లు తైలాభిషేకానికి వచ్చారు. వీరి సాక్ష్యం ఏంటంటే వీరికి మొదట ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. అలానే తర్వాత మళ్ళీ గర్భం ధరించిన తర్వాత వీరి అత్తగారు ఒక జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి ఆడపిల్ల పుడుతుందా మగపిల్లడు పుడతాడా అని వారిని అడిగినప్పుడు ఈసారి కూడా మళ్ళీ ఆడపిల్లే పుడుతుందని చెప్పారండి. ఆడపిల్లే పుడుతుందని చెప్పిన తర్వాత దైవజనులు ప్రార్థన చేసి ఆశీర్వదించినప్పుడు ఎవరు పుడతారని చెప్తే వారు పుడుతున్నారని వారు నమ్మి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి చేయించుకున్నారు. అలానే ఉప్పలగుప్తం కూడా వెళ్ళి ప్రార్థన చేయించుకున్నప్పుడు అడిగారు ఎవరు కావాలంటే ఇద్దరు ఆడపిల్లలు అయ్యా మళ్ళీ ఆడపిల్ల అంటున్నారు మగపిల్లాడు కావాలి మాకు అని వాళ్ళ అత్తగారు అడిగినప్పుడు దైవజనులు చెప్పారు ఈసారి తప్పకుండా అబ్బాయే పుడతాడు మీ మనవడిని ఎత్తుకుని వచ్చి మీరు సాక్ష్యం చెప్తారని దైవజనులు ఆశీర్వదించి పంపించారు. పంపించిన విధంగా దేవుడు కార్యం చేసి వారి పట్ల కృప చూపించి బాబు పుట్టాడండి. వాళ్ళకి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తే మళ్ళీ అమ్మాయే పుడుతుందని చెప్పారు కానీ దైవజనులు ప్రార్థన చేసి అబ్బాయి పుడతాడని చెప్పినప్పుడు దేవుని కృపను బట్టి అలానే దేవుడు వారికి కుమారుని అనుగ్రహించారు. వారి జీవితంలో దేవుడు చేసిన కార్యమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక.